అంటే ఆ టైంలో మళ్ళీ సెటింగ్ నేను చిగురు పెట్టుకుంటే పడిపోతుంది అవి కూడా ఫీల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాక్ షెల్ పప్స్ కాకినాడ. ఈ రోజు ఈ వీడియోలో సీక్రెట్ బ్రీడింగ్ టెక్నిక్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే. అండ్ కాకినాడలో ఎవరైనా స్ట్రే డాగ్స్ పెంచుకున్నట్లయితే వాళ్ళకి డాగ్ ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఏఆర్వి వ్యాక్సినేషన్ కూడా వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు సిరంజ్ కూడా తెచ్చుకోవక్కర్లేదు, వాళ్ళు తెచ్చినా వాళ్ళకే తిరిగి ఇచ్చేస్తాము. అండ్ బ్రీడ్ డాగ్స్ అయితే మాత్రం అమౌంట్ ఛార్జ్ చేస్తామండి. అండ్ మీకు తెలుసు, తను రియా బయట ఎండలు అయితే చాలా ఘోరంగా మండిపోతున్నాయి, ఆల్రెడీ ఫుల్గా తినేసింది. ఇప్పుడు ఏంటంటే భుజాన్ని ఎక్కేసి ఆడేయాలి, నా చెవులు కనాలి, ఇలాంటివి అల్లరి పనులు చేయాలి. అల్లరి పనులు చేయకపోతే దీనికి మనశ్శాంతి ఉండదు, నాకు మనశ్శాంతి ఉండదు, ఏంటి ఎంత సైలెంట్గా ఉందని చెప్పని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ చెప్పేశాను కదా కాకినాడ స్టే డాగ్స్ గురించి, వైజాగ్లో డాగ్ షో అనేది అక్టోబర్ 30 పెడుతున్నారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను మళ్ళీ మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, వాళ్ళు మళ్ళీ ఫోటో అది పెడతారు, నేను పోస్ట్ చేస్తాను. వాళ్ళకి కాల్ చేసి మీ డాగ్ని రిజిస్టర్ చేసుకోండి, డాగ్ షోకి రండి, మీ డాగ్ని షో చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డాగ్ షో అనేది విన్నింగ్స్ ఒకటే కాదండి, మనం డాగ్తో ఉన్న బాండింగ్ అండ్ ఇంకొకటి అక్కడికి వస్తే సర్కిల్ పెరుగుతుంది, జనాలు తెలుస్తారు బ్రీడ్ ఏంటి ఏమిటి అలా తెలుస్తారు. అండ్ ఇంకొకటి నేనైతే హ్యాపీని తీసుకురావట్లేదు, ఎందుకంటే ఆ టైంకి హ్యాపీ ప్రెగ్నెంట్ ఉండొచ్చు లేదా హీట్లో ఉండొచ్చు, అందుకని చెప్పని తీసుకురాను. ఇంకోటి హ్యాపీకి మేటింగ్ సెన్సేషన్ బాగా ఎక్కువ, ఆ హీట్ టైంలో అరుస్తుంది మేటింగ్ గురించి. ముందుసారి ఏంటంటే చిన్నపిల్ల కదా, సెకండ్ హీట్ అది కూడా అదే వదిలేసాం. అండ్ థర్డ్ హీట్ ఇప్పుడు ఏజ్ ఎలిజిబుల్, పేపర్ కూడా ఎలిజిబుల్, సో ఇప్పుడు మళ్ళీ అది మేటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నేను మేటింగ్ కంపల్సరీ చేయిస్తాను. అండ్ ఎలక్సాన్ షోకి తీసుకొస్తాను. అండ్ నా దగ్గర బ్లూ అని చెప్పని ఇంకొక ఫీమేల్ ఒకటి ఉంది, దాన్ని కూడా తీసుకొస్తాను షోకి వీలుంటే. ఎందుకంటే బ్లూ ఇంకా చిన్నపిల్ల, సో వాడికి ప్రాక్టీస్ చాలా కావాలి. అండ్ చూద్దాం ఏది తీసుకొస్తాను, బ్లూవా లేదా ఎలెక్సా అన్నది చూపిస్తాను. బ్లూ ఫొటోస్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయలేదు, తర్వాత పోస్ట్ చేసి మీకు అప్డేట్ చేస్తాను బ్లూ ఎలా ఉంది ఏంటి అన్నది. ఇంకోటి ఏంటంటే వీడియోలోకి వచ్చేస్తే బ్రీడింగ్ టెక్నిక్స్ అండి. ఇవి చాలామంది బ్రీడర్లు యూస్ చేస్తారు. ఫస్ట్ నార్మల్ పీపుల్ ఎలా చేస్తారు ఏంటి అన్నది చూద్దాం. ఒక పప్పీ తెచ్చుకుంటారు, వ్యాక్సిన్ ఇస్తారు, డివార్మింగ్ ఇస్తారు, సప్లిమెంట్స్ ఏదో ఇచ్చాము లేదా అన్నట్టు ఇస్తారు, కొంతమంది ఇవ్వరు, కొంతమంది నాన్ వెజ్ పెడతారు, కొంతమంది పెట్టరు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు అంతే ఇంతకు మించి చేయరు. తర్వాత ఏంటంటే మీటింగ్ తీసుకెళ్ళిపోతారు, మీటింగ్ అయిపోయినది పిల్లలు వస్తాయి అమ్మేస్తారు, అయిపోయింది కేలికత్తం దుకాణం పని. ఇక్కడ ఇంకొక జనాలు ఉన్నారండి ఇందులో, అంటే డాగ్స్ అమ్ముతారు కదా పెట్ షాప్ వాళ్ళు కానీ, లేదా బ్రీడింగ్ చేస్తుంటారు సైలెంట్గా ఇంట్లో పెట్టి, లేదా వెనకాతల రూమ్లో పెట్టి చేస్తుంటారు కదా వాళ్ళు. ఏంటంటే వ్యాక్సినేషన్స్ అప్డేట్ ఉండదండి, మాక్సిమం ఉండదు, కొంతమంది ఉంటారు మెయింటైన్ చేస్తారు. డివార్మింగ్స్ టైం టు టైం అప్డేట్ చేస్తారు, ఎందుకంటే హీట్కి వచ్చినప్పుడు డివార్మింగ్ చేస్తారు, వాళ్ళకి ఆ టైంలోనే డివార్మింగ్ గుర్తొస్తుంది, మామూలు టైంలో డివార్మింగ్ గుర్తురాదు. అండ్ వీళ్ళు ఏంటంటే హీట్లో ఉన్న టైంలో మాత్రమే మల్టీవిటమిన్ వాడతారండి, నార్మల్ టైంలో మల్టీవిటమిన్ వాడరు, అంటే ఆ టైంలో మల్టీవిటమిన్ వేస్తే తక్కువ సెట్ అయిపోతుంది అని చెప్పి అంటారు. మరి అదేం లెక్కో అదేమీ ఇదో నాకు అర్థం కాదు. అండ్ ఇంకొంతమంది చికెన్ పెట్టుకుంటే కడుపు పోతుంది అని చెప్పి అన్నారంట, పాపం చాలా మంది నాకు కాల్ చేసి ఇప్పటికీ మనం చాలా వీడియోలు అయితే చెప్పడం జరిగింది, చికెన్ పెట్టుకోవడం వల్ల డాగ్కి ప్రెగ్నెన్సీ ఏమీ కాదు, మీ డాగ్కి డైలీ చికెన్ పెట్టుకుని అలవాటు ఉంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నా దగ్గర బీగల్ అలాగే పెట్టింది, గోల్డెన్ రిట్రీవర్ పిల్లలు పెట్టింది, ల్యాబ్లు పిల్లలు పెట్టాయి, నా రిట్రీవర్ కింద మేటింగ్ చేయించుకున్న పిల్లలు, నా బాక్సర్ కింద మేటింగ్ చేయించుకున్న కుక్కలు, వాళ్ళు డైలీ నాన్ వెజ్ పెట్టుకునే వాళ్ళే, సో వాళ్ళ దగ్గర పప్పీస్ వచ్చాయి. అండ్ అలెక్సాకి హ్యాపీకి కూడా నేను డైలీ చికెన్ పెడతాను, ఒక శనివారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో కూడా చికెన్ పెడతాను, శుభ్రంగా తింటాయి. మేబీ ఒక రోజైనా స్కిప్ అవ్వచ్చేమో కానీ చికెన్ మాత్రం డైలీ ఉండదు, ఎందుకంటే మాకు మార్కెట్ చాలా పక్కన దగ్గర, సో అందుకని చెప్పని వాటికి చికెన్కి అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకో టైప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు పప్పీని తెచ్చుకుంటారు, 1 ఇయర్ వరకు ప్రీమియం ఫుడ్ వాడతారు, లైక్ రాయల్ గ్రీన్ కానీ మల్టీవిటమిన్ కానీ మంచిది వాడుతుంటారు, ఆ తర్వాత సో సోగా ఏదో మెయింటైన్ చేస్తారు. అవి కూడా పిల్లలు పెడతాయి, పిల్లలు పెట్టవు అని అంటలేదు, బట్ ఏంటంటే ఒక టెక్నిక్, అంటే ఈ టెక్నిక్ వాడితే, ఈ బ్రీడర్స్ యూజ్ చేసే టెక్నిక్ వాడితే 90% కంపల్సరీ పిల్లలు పెడతాయండి, మిస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు. కంపల్సరీ టెక్నిక్స్ అలా నుంచుంటాయి, అలా నుంచో పెడతాయి, ఫీమేల్ని స్ట్రాంగ్ చేస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు నార్మల్ ఒక జెన్యున్ పర్సన్స్, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోయినా కరెక్ట్గా మెయింటైన్ చేసుకునే వాళ్ళు. వీళ్ళు జారిపోతున్నారు, అందుకని చెప్పని చేపైకి లేపాను, తప్పుగా అనుకోవద్దు. బ్రీడింగ్ చేసే వాళ్ళు కొంచెం జెన్యున్గా చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఫీమేల్కి ప్రతిరోజు మల్టీవిటమిన్ ఇస్తారు, ప్రతిరోజు కాల్షియం ఇస్తారు, డాగ్కి సరిపోయే సప్లిమెంట్స్ అనేవి అన్నీ పెడతారు,
దానికి ఫుడ్ కూడా మంచి ఫుడ్ ఇస్తారు. హోమ్ మేడ్ ఫుడ్ అన్నా సరే మంచి ఫుడ్ ఇస్తారు. ఇలా మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళకు కూడా పిల్లలు అవి బాగానే పెడుతుంటాయి. కొన్ని కొన్ని ఫీమేల్స్ పిల్లలు పెట్టలే, అసలు పిల్లలు పెట్టని ఫీమేల్ అంటూ ఉండదండి. ఒకటి అది పిల్లలు పెట్టలేదంటే దానిలో ప్రాబ్లం ఉంది, అందుకే పిల్లలు పెట్టకుండా ఉంది. అంతే తప్ప ఏ కుక్క అన్నా సరే కంపల్సరీ పిల్లలు పెడతాయి. అలాగే రోడ్డు మీద ఓర కుక్కలు పిల్లలు పెట్టట్లేదండి, బంగారంలో పెడతాయి. సో ఈ టెక్నిక్స్ ఈసారి మారి చూడండి, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అండి, కేసీఆర్ రిజిస్టర్డ్ బ్రీడర్స్ అంటే కేసీఆర్ రిజిస్టర్డ్ బ్రీడర్స్ లో కొంచెం ఓల్డ్ బ్రీడర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు వాడే టెక్నిక్ అనేది ఇది. నేను మాట్లాడి వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకొని, బాండింగ్ పెంచుకొని, అండ్ ఇప్పుడు నాకు పప్పీ కావాలి అన్నా సరే 70-80,000 రూపీస్ పప్పీ, నేను డబ్బు లేకపోయినా సరే తర్వాత చూసుకుందాం భయ్యా అని చెప్పని నాకు పంపేసే ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి బ్రీడింగ్ టెక్నిక్స్ వీటి గురించి వాళ్ళు ఎలా చేస్తారు, డాగ్ హీట్ కు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు డాగ్స్ ని, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినందుకు మీరు కంపల్సరీ ఒక లైక్ అనేది వేసుకోవచ్చు. కింద కంపల్సరీ ఒక లైక్ వేసుకోండి. అండ్ ఇది ఫైనల్ అండి, లాస్ట్ ది. కేసీఆర్ రిజిస్టర్ బ్రీడర్స్ ఎలా చేస్తారంటే, బ్రీడింగ్ అందరూ కాదండి, కొంతమంది ఫాలో అవుతారు, పర్టికులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, ఇలాగే చెయ్యాలి అని చెప్పని ఉంటారు కదా, సో వాళ్ళు ఫాలో అవుతుంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పప్పీని తెచ్చుకునేది కూడా స్ట్రాంగ్ లైనేజ్ పప్పీ తెచ్చుకుంటారండి, మంచి పెడిగిరీ ఉన్న పప్పీని తెచ్చుకుంటారు. సో ఆ పెడిగిరీ ఉన్న పప్పీ అంటే లైనేజ్ అది బాగుంటుంది, పప్పీ హెల్దీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, వాళ్ళు 2 మంత్స్ తర్వాత పప్పీని తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ చేస్తున్నారు కాబట్టి, ఓన్లీ బ్రీడింగ్ ఆస్పెక్ట్ మనీ కోసమే కాదు వాళ్ళు చేసేది, బికాస్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ వాళ్ళకి ఒక మంచి పేరు తీసుకురావాలి. మనీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఐ చేసే వాళ్ళకి మనీ మిగులుతాది అంటే మిగులుతుందండి, మిగలకుండా ఏముండదు. కంపల్సరీగా వాళ్ళు పెట్టే టైం ఎఫర్ట్ అన్ని అక్కడే పోతాయి. సో దానికి మనీ మిగులుతుంది, మనీ మిగలకుండా ఏముండదు. మీరు అన్నట్టుగానే 10 రూపాయలు వస్తుందా అని అంటే, 10 రూపాయలు అంటే 10 రూపాయల్లో మళ్ళీ ఓ 5 రూపాయలు ఖర్చులు పోతాయి, ఓ 4-5 రూపాయలు మిగులుతాయి. కేసీఐ చేసే వాళ్ళకి కూడా చాలా గట్టిగా మిగులుతాయి కూడా వాళ్ళకి. అండ్ ఏంటంటే, వీళ్ళు టెక్నిక్ గా కరెక్ట్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఏంటంటే మరి అమౌంట్ కొంచెం తక్కువే మిగులుతుంది, బట్ డాగ్ మాత్రం లైఫ్ బాగుంటుంది. కంపల్సరీ లిటర్ టైం టు టైం లిటర్ అనేది ఇస్తుంది. అండ్ కేసీఐ బ్రీడింగ్ ఎలా చేయాలి ఏమిటి అన్నది కూడా ఒక వీడియో చేస్తాను. కేసీఐ ఎలా బ్రీడ్ చేస్తారు, ఎలా డాగ్స్ ని, వాటి ఏజ్ ఏమిటి ఏమిటి అన్నది కూడా నేను తర్వాత వీడియోస్ లో చేస్తాను. ఎప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ పాయింట్ గురించి అయినా సరే సబ్స్క్రైబ్ చేయొచ్చు. మీరు డాగ్ షోస్ అన్ని కూడా పెడుతున్నాను కానీ మీరు ఎవరు చూడట్లేదు. డాగ్ షోస్ పెట్టద్దు అంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, ఎందుకంటే నేను వేరే కంట్రీస్ లో కూడా వాళ్ళకి మానిటైజేషన్ లో షేర్ ఇవ్వాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాగ్ షోస్ పెద్ద అమౌంట్ అయితే ఏమి వచ్చేది, అమౌంట్ వచ్చింది కూడా నేను స్ట్రే డాగ్స్ కి ఇస్తున్నాను. సో మీకు డాగ్ షోస్ చూడడం అనేది ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, పెడతాను. లేదు మీకు డాగ్స్ ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ బ్రీడింగ్ గురించి డాగ్ ట్రైనింగ్ వీడియోస్ షార్ట్స్ అయి పెట్టమంటే అవే పెడతాను. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో వీటి మీద వీడియోలు చేయాలి కూడా చెప్పండి, వాటి మీద చేస్తాం. డైట్ ప్లాన్స్ కూడా చేస్తాం, కొంచెం ఎండలు అవి తగ్గాక డైరెక్ట్ గా డాగ్ దగ్గర వెళ్ళి చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా. అండ్ ఈ పాయింట్ లోకి వచ్చేస్తే వాళ్ళు 2 మంత్స్ పప్పీని తెచ్చుకుంటారు. వ్యాక్సినేషన్ అండ్ డివార్మింగ్ టైం టు టైం అప్డేట్ ఉంటుంది వాళ్ళకి. ఇంకొకటి, మన వీళ్ళలాగా డాగ్ హీట్ కి వస్తే ఫస్ట్ రోజే డివార్మింగ్ చేసుకోవాలని ఉండదండి వాళ్ళకి. వాళ్ళు కంపల్సరీ 3 మంత్స్ అయిపోయిందా వెంటనే డివార్మింగ్ చేసేయాలి, 3 మంత్స్ అయిపోయిందా వెంటనే డివార్మింగ్ చేసి. సో ఇలా వాళ్ళు డివార్మింగ్ టైం టు టైం అప్డేట్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. కరెక్ట్ అండ్ ఫుడ్ ఇస్తారు, వాకింగ్ చేయిస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ట్రెడ్మిల్స్ ఉంటాయి, ట్రెడ్మిల్స్ మీద నడిపిస్తారు. అండ్ దాంతోపాటు మల్టీవిటమిన్ కరెక్ట్ గా ఫుడ్ లో దానికి దొరుకుతుందా లేదో చూస్తారండి. దాంతోపాటు వాళ్ళు మల్టీవిటమిన్ కూడా విడిగా వేస్తారండి సరిపోకపోతే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది చాలా మెయిన్ థింగ్ అండి, మెయిన్ పార్ట్ ఇది. డాగ్ హీట్ కి వచ్చిన రోజు ఫస్ట్ రోజు వాళ్ళు దానికి విటమిన్ ఇ అండ్ ఇవియాన్ 400 అని చెప్పని మనకు మార్కెట్ లో దొరుకుతాయండి, మన మెడికల్ షాప్ లో దొరుకుతాయి, హ్యూమన్ మెడికల్. అది ఫేస్ ప్యాక్ అది వేయడానికి మనకు మనుషులకు వాడుతుంటారు. అండ్ విటమిన్ ఇ అండ్ విటమిన్ ఏ టాబ్లెట్స్ అండ్ క్యాప్సూల్స్ డాగ్స్ కి యూజ్ చేస్తారండి. 8 డేస్ వరకు కూడా రోజు ఇస్తారు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ రోజు నుంచి 3 రోజు వరకే ఇస్తారు, 3 రోజు తర్వాత ఆపేస్తారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఫస్ట్ రోజు ఇవ్వరండి, విటమిన్ ఇ వచ్చి వాళ్ళు నాకు చూసిన వాళ్ళలో 6th day, 7th day, 8th day ఇచ్చారు. అండ్ ఇంకొంతమంది వచ్చి యాంటీబయాటిక్ వాడతారండి డాగ్ కి ఆ టైంలో. అంటే ఫీమేల్ డాగ్ హీట్ కి వచ్చిన 3 రోజు నుంచి 7 రోజు వరకు మైల్డ్ అంటే చిన్న యాంటీబయాటిక్ ఇస్తారండి డాగ్. ఎందుకంటే ఫీమేల్ డాగ్ ఆ టైంలో ఇన్ఫెక్షన్ వస్తుందండి, ఎకోలా అండ్ బికోలా అని చెప్పని ఇన్ఫెక్షన్ ఏదో ఉంటుంది. నాకు పేరు కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ రావట్లేదు, దాని మీద మళ్ళీ నేను వీడియో చేస్తాను దాని గురించి, ఓన్లీ ఆ ఇన్ఫెక్షన్ గురించి. అది వస్తే ఎలా ఉంటుంది, సింప్టమ్స్ ఏంటి,
వాటి నుంచి ఎలా క్లియర్ చేసుకోవాలి, సింపుల్ అండి. యాంటీబయాటిక్ పెట్టుకుంటే సరిపోతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మైల్డ్ చిన్న యాంటీబయాటిక్ ఇస్తే డాగ్కి, వాళ్ళు 5 డేస్ వాడతారు. ఇంకొంతమంది కేరళ సైడ్ బ్రీడర్స్ ఏమన్నారంటే, మేము 1st డే నుంచి 5th డే వరకు కూడా యాంటీబయాటిక్ పెడతాము, 5th డే తర్వాత నుంచి ఈ విటమిన్ ఈ అండ్ విటమిన్ ఏ క్యాప్సిల్స్ మల్టీవిటమిన్ కూడా కల్పిస్తాము అని చెప్పి వాళ్ళు అన్నారు. అండ్ ఈ థీరీ ఏదన్నా, వాళ్ళు ఈ సక్సెస్ ఉన్నాయి, వీళ్ళకి సక్సెస్ ఉన్నాయి, సక్సెస్ రేట్ ఉందో మీరు అది ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, కంపల్సరీ కేసీ రిజిస్టర్డ్ డాగ్స్ కాబట్టి వాళ్ళు కంపల్సరీ దానికి టెస్ట్ చేయిస్తారండి, బ్లడ్ టెస్ట్ రోజుని టెస్ట్ చేయిస్తారు. రోజుని టెస్ట్ మనకి కాకినాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడా కూడా చేయరండి, అది మీరు ల్యాబ్లో బయట చేయించుకోవాలి. రోజుని టెస్ట్కి నాకు తెలిసిన డాక్టర్ గారు, నాకు తెలిసిన డాక్టర్ డైరెక్టర్ డాక్టర్ గారి పేరు కూడా చెప్పచ్చు, డాక్టర్ సురేష్ కుమార్ గారు అండి. ఆయన ఇప్పుడు సర్పవరం బ్యాక్ సైడ్ ఆయన ఇల్లు ఉంది, ఆయన ఇంటి దగ్గర హాస్పిటల్ పెట్టుకున్నారు. ఆయన మొన్న రీసెంట్గా కలిసినప్పుడు అడిగాను, సార్ ఇలాగా ప్రోజిని టెస్ట్కి ఎంత తీసుకుంటారండి అని చెప్పని, ఎంత అవుతుంది, 1 మంత్ అవుతుంది, ఈ రోజు నుంచి 1 మంత్ అవుతుంది. ఆయన నాకు 1100 రూపీస్ చెప్పారండి ప్రోజిని టెస్ట్ చేయడానికి. మేబీ ఆయన ప్రైస్ పెరిగితే పెరగచ్చు, తగ్గితే తగ్గచ్చు. అండ్ ఇంకోటి సురేష్ కుమార్ గారు ఏంటంటే, డైరెక్ట్గా చెప్పేశారు నాకు 900 800 పడుతుంది, నేను బ్లడ్ అది తీసి వాళ్ళకి పంపించి ఆ రిపోర్ట్ మళ్ళీ మీకు పంపించి చెప్పడానికి అంతా కూడా నాకు 200 300 ఆయన డైరెక్ట్గా చెప్పేశారు, నాకు అది చాలా బాగా నచ్చింది. సో ఆయన చేస్తున్నారు, డాక్టర్ సురేష్ కుమార్ గారు, సర్పవరం మన స్పెన్సర్స్ బ్యాక్ సైడ్ అండి, అంటే స్పెన్సర్స్ ఆపోజిట్ సందు ఉంది కదా, సందులో స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు అక్కడ హాస్పిటల్ ఉంటుంది, మదర్ అండ్ బేబీ హాస్పిటల్ ఏదో ఉంటుంది సందుకి, ఆ హాస్పిటల్ ఆపోజిట్ ఇల్లు మాట అయింది. అదే హాస్పిటల్ అక్కడ ఉంది, ఇల్లు అదో నాకు తెలీదు, బట్ హాస్పిటల్ అయితే అక్కడ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి టెస్ట్ అనేది చేయించుకోవచ్చు, మీ డాగ్ ఇంట్లో ఉంటే మన కాకినాడలో వాళ్ళకి. అదే మీ ఊర్లో ఎవరికైనా ల్యాబ్ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు వాళ్ళ దగ్గర కూడా ఈ టెస్ట్ అనేది చేయించుకోవచ్చు. ఇంకొకటి, ఈ టెస్ట్ వచ్చిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, నార్మల్లీ డాగ్ హీట్లో లేనప్పుడు 1.-1 అంటే 1 లోపు లేదా 1.5 అంతే, అంతకు మించి ఉండదండి అండి. కొన్ని కొన్ని డాగ్స్కి 2 ఉండొచ్చేమో, హార్మోన్స్ ప్రాబ్లం వల్ల 2 ఉండొచ్చేమో, అంతకు మించి ఉండదు. అదే డాగ్ హీట్కి వచ్చిన తర్వాత అప్పుడు దానికి 2.5 నుంచి స్టార్ట్ అవుతుందండి అండి ఈ డాగ్ ప్రోజెనీ అనేది. ఇది రోజు రోజుకి 0.1 పెరుగుతూ వెళ్తుంది. సో ఎప్పుడైతే మీరు 9th డే వచ్చేసరికి మీరు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ 8th డే తీసుకెళ్ళండి, లేదా 9th డే తీసుకెళ్ళండి, 10th డే మీరు మీటింగ్ చేయించుకునేలాగైతే. ఎందుకంటే టెస్ట్ రిజల్ట్ రావడానికి ఇప్పుడు మనకి రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, వైజాగ్, గుంటూరు ఇలాంటి సిటీస్లో ఏంటంటే మనకి టెస్ట్ రిపోర్ట్ అన్ని ఇచ్చేస్తారండి. మీరు పొద్దున్న ఇస్తే మధ్యాహ్నానికో సాయంత్రానికో మన ముఖాన్ని పడేస్తారు. బట్ బెంగళూరు, హైదరాబాద్లో కూడా మేనే ఇచ్చేస్తారు. బెంగళూరులో ఫ్రెండ్ ఒక ఆయన చేయించుకోవడానికి వెళ్తే ఒక రోజు టైం తీసుకున్నారంట రిపోర్ట్ ఇవ్వడానికి. సో అప్పుడు మీరు 8th డే వెళ్తే కొంచెం బెటర్, ఎందుకంటే పాయింట్ తెలుస్తుంది కదా. 2 సార్లు కంపల్సరీ టెస్ట్ చేయిస్తారంట, ఈయనైతే కేరళ ఆయన అయితే 2 సార్లు చేయిస్తాం మేము, ఎందుకంటే పెరుగుతుందో పడిపోతుందో తెలుస్తుంది కదా అని చెప్పి అన్నారు. మన ఢిల్లీ సైడ్ ఆయన అయితే ఏమన్నారంటే, మేము ఒకరోజు చేయిస్తాం బ్రదర్, 9వ రోజు రాత్రి చేయిస్తాము, 10వ రోజు పొద్దున్నకి మీటింగ్ తీసుకెళ్ళిపోతాము, 10, 11, 12 చేయిస్తాము, లేదా 11, 12, 13 చేయిస్తాము, లేదా 2 రోజులు 10 లేదా 13 లేదా 12 వెళ్తాము మీటింగ్కి అని చెప్పని ఢిల్లీ ఆయన అన్నారు. కేరళ ఆయన అయితే, మేము 8th డేని చేయిస్తాము, 9th డేని కూడా చేయిస్తాము, దాని రిజల్ట్ని చూసి అప్పుడు పెడతాము, మాకు అమౌంట్ ప్రాబ్లం కాదు అని చెప్పని అన్నారు. అండ్ ఇంకొకటి, ఇలా మీటింగ్ చేయించిన తర్వాత లాక్ అవుతుంది, లాక్ ఓపెన్ అయిపోతుంది, ఫీమేల్ డాగ్కి బ్లీడింగ్ అవుతుంది అండి అని చెప్పని చాలా మంది క్వశ్చన్ చేశారు. ఫీమేల్ డాగ్కి మామూలుగా లాక్ ఓపెన్ అయిన తర్వాత లైట్గా బ్లీడింగ్ అవుతుందండి, అది ప్రాబ్లం కాదు. మీకు మరీ ఓవర్గా బ్లీడింగ్ అంటే, లాక్ ఓపెన్ అయిన బ్లీడింగ్ అవుతుంది అండి, ఎక్కువే అవుతుంది, తక్కువేం కాదు, ఎక్కువే అవుతుంది. అది కాకుండా ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఓవర్గా బ్లీడింగ్ అవుతాయి మాత్రం మీరు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి డాగ్ని. నార్మల్గా హీట్కి వచ్చిన 2 రోజు 3 రోజు అయితే ఎక్కువ అవుతుంది చూసారా, అలా అయితే మాత్రం హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన పని లేదు, ఇంకా ఎక్కువ అయితే మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి. అండ్ ఇంకొకటి, ఇది లాస్ట్ అండి, ఇది ఫీమేల్ డాగ్ మేటింగ్ చేయిస్తారు కదా, మేటింగ్ చేయించిన తర్వాత ఈ వెనకాతల కాళ్ళు పైకి లేపు పట్టుకుని ఉంటారు, అవి ఏమీ అక్కర్లేదండి. ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫీమేల్ ఓవల్ పైప్ ఇలా ఉందనుకోండి, బ్యాగ్ అనేది ఇలా ఉంటుంది, ఎగ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఫీమేల్ డాగ్ 62 రోజులు 63 రోజులు ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తుందండి. 63 రోజులు అయిపోయింది, 62 రోజులు అయిపోయింది, ఇంకా పిల్ల పెట్టలేదు మా ఫీమేల్ డాగ్ అని అడుగుతుంటారు. సో వాటికి ఆన్సర్గా నేను ఇంకొక వీడియో అనేది తప్పకుండా చేస్తాను. ఆ బేబీ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా దానికి ఒక PDF ఉందంటండి, ఫొటోస్తో పాటు ఉంది. మన ఉక్రెయిన్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఉక్రెయిన్ డాగ్ షోస్ పెడుతుంటాం కదా, వాళ్ళు చెప్పడం అయితే మెయిల్ పంపిస్తాను, మెయిల్ పంపించిన తర్వాత మీరు మీకు చెప్పండి అని చెప్పని అన్నారు.
ఎంత కష్టపడి చేసినందుకన్నా మీరు మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయొచ్చు. ఈ టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వచ్చు కూడానండి. ఎందుకంటే వాళ్ళు మల్టీవిటమిన్ టైం టు టైం అప్డేట్ చేయడమే కాదు, కంటిన్యూగా చూసుకుంటున్నారు. ఫీమేల్ డాగ్ కి బ్లడ్ టెస్ట్ అవి చేయిస్తున్నారు, ఫీమేల్ డాగ్ కి వాకింగ్ అట్లా వర్కౌట్స్ అన్ని కూడా చేయిస్తున్నారు. వర్కౌట్స్ వాకింగ్ అది ఎలా చేయించాలి అని మీరు డౌట్ పడక్కర్లేదండి. నార్మల్ మినిమం వాకింగే చేయిస్తారు వాళ్ళు కూడా, జంపింగ్లు ఇలాంటివి ఏం చేయించరు. అండ్ ఇంకొకటి మీరు చూసుకున్నట్లయితే వర్కింగ్ డాగ్స్ ఎప్పుడు అంటే వర్క్ చేస్తూ ఉన్న డాగ్స్ ఎప్పుడు కూడా కంపల్సరీ పిల్లలు పెడతాయి. మీరు కరెక్ట్ గా బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్కడన్నా సరే డాగ్ బాగా కాపలా కాస్తుంది, అటు ఇటు పరిగెట్టేస్తుంటది. వాళ్ళు మంచి సప్లిమెంట్ ఫుడ్ కూడా ఇవ్వాలండి, న్యూట్రిషన్ కూడా మంచి ఫుడ్ ఇవ్వాలి. సో అలా ఇస్తున్న డాగ్స్ కంపల్సరీ పిల్లలు పెడతాయి. ఎందుకంటే అవి ఎప్పుడైతే అంత స్పీడ్గా ఉంటాయో, మేల్ డాగ్స్ అన్నా ఫీమేల్ డాగ్స్ అన్నా, వాటిల్లో టెస్టో లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫీమేల్ డాగ్స్ కి వాటి బాడీకి సరిపడి యాక్టివిటీ దొరుకుతుంది, మంచి స్లీప్ దొరుకుతుంది, ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి డాగ్ వెనకాతలు కాళ్ళు పెట్టి పైకి లేపడం, సెమెన్ దిగిపోతుందండి లోపలికి అంటారు, అవన్నీ కూడా ఏముండదండి. లాక్ అవ్వకుండా పిల్లలు పెట్టిన కుక్కలు కూడా చాలా ఉన్నాయి. అండ్ వీడు ఎంతసేపు ఇలా ఉన్నాడంటే చాలా గ్రేట్ అనుకోవాలన్నమాట. రియగా ఎంతసేపు ఉన్నప్పుడు ఉన్నందుకు బాడీ బిల్డ్ లేకుండా బయటకి తీసుకెళ్లాను నిన్న, బాగానే కూర్చున్నాడు కదలలేదు. సో అందుకే ధైర్యంగా వీడియో చేశాను. ఎంతసేపు వీడు ఉంటాడా ఉండా నేను కంగారు పడ్డా, ఎగిరిపోతాడేమో అని చెప్పి అనుకున్నాను. ఎగరకుండా బాగానే కూర్చున్నాడు. వెరీ గుడ్ గర్ల్ రియా, వెరీ గుడ్ గర్ల్ అన్నానని చెప్పి ఎగిరిపోకే ప్లీజ్ ఉంది. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వాచింగ్ అవర్ వీడియోస్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ ద వీడియో. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ పార్ట్ టూలో ఫీమేల్ డాగ్ వచ్చే ప్రాబ్లం, ఈ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పాను చూసారా, ఆ ఇన్ఫెక్షన్ గురించి చేస్తాను. అండ్ కుదిరితే దాంతో పాటు ఈ బ్రీడింగ్ పీడిఎఫ్ కూడా అందులో కడుగుతానండి, పంపమని. అది ఫైలా పీడిఎఫ్ ఆ వీడియో ఏంటో నాకు ఇంకా క్లీన్ గా చెప్పలేదు, అది వచ్చినట్టునే మీకు వీడియో చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.